దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. వింటున్నటువంటి మీకు కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. ఎబ్నేజర్ స్వరాల ద్వారా మరి ఒక వర్తమానాలు చాలా మందికి మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలని ఉంటున్నాయని కూడా చాలామంది తెలియచేస్తూ ఉంటున్నారు. అందుని బట్టి దేవునికే మహిమ ఘనత ప్రభావం కలిగినట్లుగా ఈరోజు చక్కటి వాక్యాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. యేసు ప్రభు పేరుకి మనం గమనించినట్లయితే యేసు అంటే రక్షకుడని, క్రీస్తు అంటే అభిషక్తుడు అని మరి దేవుని యొక్క లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉంటున్నాయి. ఇమ్మానుయేల్ అనే మాటకి దేవుడు మనకు తోడని అంటే అందులో యేసయ్య పేరు మనం గమనించినట్లయితే ఒకే పేరు కాదండి, ఎన్నో పేర్లు ఉన్నాయి ఎస్ఐకి. ఆ పేర్లన్నీ కూడా మనం గమనించినట్లయితే మన జీవితానికి మన ఊహకు అందనటువంటి అతీతుడైనటువంటి దేవుడు యేసు ప్రభు వారు. ఆయన పరిశుద్ధుడని, నీతిమంతుడని, యథార్థవంతుడని, నమ్మకమైనటువంటి వాడని, అల్ఫా ఓమేగా అయినటువంటి వాడు ఆయన అని, అంటే భూమికి పునాదులు లేనప్పుడు కూడా ఆయన ఉన్నాడని, భూమి అంత వరకు కూడా ఆయన ఉంటాడని, చనిపోయి తిరిగి లేచి సజీవుడై యుగ యుగాలు జీవిస్తున్నాడని ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తున్నట్లుగా మనం చూసినట్లయితే నిజంగా యేసు ప్రభువారు ఈ ఆహ్వానం చూసి ఒక చక్కటి మాటను తెలియచేస్తారు. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పోడు లేడని వాక్యం ఏం చెప్తుందంటే మీరు ఒకరినొకరు ఘనంగా ఎంచుకోమని చెప్తూ ఉంటారు. ఎవరినైనా పొగిడారనుకోండి ఆటోమేటిక్గా ఫేస్ డల్ అయిపోతుంది కొంతమందికి. అలా కాకుండా మరి దేవుని యొక్క మాటలు మనం గమనించినట్లయితే యోహాను చాలా అప్రిషియేట్ చేస్తున్నాడు యేసయ్య. అయితే చాలామంది ప్రజలు కూడా యేసయ్యని అప్రిషియేట్ చేస్తున్నారు. ఏమంటున్నారంటే ప్రభువా, నిన్ను మోసిన గర్భము, నీవు కుడిచిన స్థానములు ఎంత ధన్యమైనటువంటివి అని యేసయ్యని పొగుడుతూ మాట్లాడుతున్నప్పుడు యేసయ్య చెప్తాడు, అవును కానీ అని చెప్తూ, అవును కానీ అంటే యోహాను గొప్పోడే, నేను కూడా గొప్పోడే, కానీ మరి వాక్యాన్ని విని దాని ప్రకారంగా జీవించేవారు మరీ ధన్యులని యేసు ప్రభు వారు తెలియచేస్తున్నారు. అంత ప్రేమ మనుషుల మీద లేకపోతే ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి లోకానికి వచ్చేవాడు కాదు, వచ్చినా కూడా తన ప్రాణాన్ని పెట్టేవాడు కాదు. తన ప్రాణం కంటే ఎక్కువగా నిన్ను నన్ను ప్రేమించినటువంటి ఆ ప్రేమను మనం చూసినప్పుడు లోకంలో ఎవరు కూడా మనల్ని అలా ప్రేమించలేరండి. మనుషులు ఎవరి ప్రేమను కూడా ఆయన ప్రేమతో సరిపోల్చలేము. ఇంకా ఆలోచన చేస్తే మనుషులందరి ప్రేమ తక్కిట్లో ఒకవైపు వేసిన యేసయ్య ప్రేమకు సరిపోల్చలేమని, ఆయన ప్రేమే తూగుతుందని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ఏది ఏమైనప్పటికీ ఈరోజు అభిషక్తుడు అనేటటువంటి మాటను గురించి తెలియచేయాలని, అభిషేకము యేసు ప్రభు వారు అభిషేకించబడినటువంటి దైవ కుమారుడిగా, దైవ మానవుడిగా ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ అభిషేకం పొందడానికి చాలామంది చాలా చాలా రకాలుగా మరి బైబిల్ ట్రైనింగ్ చేస్తే అభిషేకం పొందేస్తారు, సంఘంలో నమ్మకస్తులుగా ఉంటే మరి దేవుని సేవకులు వారిని అభిషేకించేస్తారు, దేవుని పరిచర్య కొరకు వారు వాడబడాలని, ఇలాగా మనం ఎన్నో అభిషేకాల గురించి తెలుసు మనకి. ఎందుకంటే అభిషేకం లేకుండా ప్రభుని గురించి ప్రకటించలేమని, కొంతమందికి దేవుడే అభిషేకిస్తాడని యేసు ప్రభు వారు మరి యోహాన్ చేత బాప్తిసం పొంది వడ్డుకు వచ్చినప్పుడు ఆకాశము తెరవబడ్డము, పావురు వలె పరిశుద్ధాత్మ ఆయన మీదకి రావడము, మరి ముఖ్యంగా ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఎందు నేను ఆనందిస్తున్నాను, ఈయన్ని వెంబడించండి, ఈయన మాట వినండి అని చెప్పేసి ఆకాశవాణి పలికినట్లుగా మరి ఈ యొక్క విషయాలు బాప్తీసం ఇచ్చే యోహాను గమనించాడు. ఇవి మెస్సయ్య వచ్చినప్పుడు మాత్రమే జరుగుతాయి అని చెప్పేసి, ఈయనే మెస్సయ్య అని చెప్పేసి ప్రకటించడం మరి మొదలు పెట్టినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన రాకముందు నుంచే యేసు ప్రభుని గురించి ప్రకటిస్తున్నాడు. మరి ఆయన చెప్పులు వారిని విప్పడానికైనా ముట్టుకోవడానికైనా నేను పాత్రుడిని కాదు అని చెప్తున్నాడు. నేను నీళ్లలో బాప్తీసం ఇస్తున్నాను కానీ ఆయన పరిశుద్ధాత్మలో బాప్తీసం ఇస్తాడని యేసయ్యని గురించి తెలియచేస్తూ ఉంటున్నాడు.
తీరా ఏసయ్య బాప్తిసం పొందడానికి వస్తే ఏసయ్యతో అంటాడు కదా, నేను నీ చేత బాప్తిసం పొందవలసిన వాడిగా ఉంటాడుగా, నువ్వు నా దగ్గరకు వచ్చావా బాప్తిసం పొందడానికి అంటే యేసు ప్రభువారు చెప్తారు నీతి యావత్తు ఇలా జరగనీయమని. ఇది ఈనాటి ప్రవచనం కాదు, ఇది ఇంతకు ముందే వేల సంవత్సరాల క్రితమే ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనం అని తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ సమయాలు 2:35 మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యాజకుడైనటువంటి వాడు దేవుని యొక్క అభిషేకం పొందినటువంటి వాడు మరి విషయాల్లో ఆసక్తి కలిగినటువంటి వారిని మనం గమనించినట్లయితే నమ్మకత్వమైనటువంటి యాజకుని నేను నియమిస్తాను అంటాడు. ఎవరికి అభిషేకం అంటే ఎవరికి పడితే వాళ్ళకి దేవుడు అభిషేకం ఇచ్చేసేయండి. నమ్మకత్వమైనటువంటి యాజకత్వము జరిగించే వారిని నేను నియమిస్తాను అని చెప్తూ ఉంటున్నాడు. ఇంకా మరి దేవుని యోచనను బట్టి దేవునికి అనుకూలంగా ఉండడానికి యాజకులను నియమిస్తాడంట. మనుషులకు అనుకూలమైన బోధకులను యాజకులను మనం ఈ దినాల్లో చూస్తున్నాం. కానీ మేము చిన్నపిల్లలుగా ఉంటున్నప్పుడు దేవుని సేవకులు దేవుని చిత్తాన్ని జరిగించడానికి మాత్రమే బోధించేటటువంటి వారు. ఈరోజు మనుషుల్ని సంతోష పెట్టడానికి బోధిస్తున్నారు. అంతేకాదు మనుషులు తగ్గిపోతే ఆదాయం తగ్గిపోతుంది, జీవనోపాధి పడిపోతుంది అని చూస్తున్నారు. కానీ ఆనాటి సేవకులు దేవుడు ఏది చెప్పమంటే అదే చెప్పేవాళ్ళు. వాళ్ళు తినడానికి ఉన్నా లేకపోయినా, కట్టుకోవడానికి ఉన్నా లేకపోయినా, ఉండడానికి ఉన్నా లేకపోయినా, ఏమున్నా ఏం లేకపోయినా దేవుని కొరకు మాత్రమే బ్రతుకుతాము అనేటటువంటి నిర్ణయంతో దేవుని వెంబడించేటటువంటి వారు. అబక్కుకు 3:17 కూడా అంటాడు కదా, అంజరుపు చెట్లు కాసినా కాయకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలించినా ఫలించకపోయినా, మరి చేలో పంట చేతికొచ్చినా రాకపోయినా, సాలలో పశువులు ఉన్నా లేకపోయినా మేము యెహోవా యందు ఆనందిస్తామని ఆనాటి భక్తులు. ఈరోజు జనాలు ఎక్కువగా ఉంటే ఆనందం, రాబడి ఎక్కువగా ఉంటే ఆనందం, ఇలాంటి విషయాలు మనం చూస్తున్నాం. కానీ చాలా మంది నన్ను కూడా అడుగుతూ ఉంటారు, చాలా పెద్ద పెద్ద సేవకులు అందరూ కూడా, మరి ఇదిగో మరి స్పాన్సర్ చేయండి, ఇంత స్పాన్సర్ చేయండి, అంత స్పాన్సర్ చేయండి అని జనాలను అడుక్కోవడానికి తయారైపోయారు. మీరు మాత్రము అసలు డబ్బుల సంగతే మాట్లాడరు ఏంటండి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అది పని చెయ్యాలంటే ఆయన ఇస్తాడు నాకు, అంతేకాని దానికి దేవుణ్ణి అడిగితే దేవుడు సమస్య పరిష్కారం ఏర్పాటు చేస్తాడు. కానీ జనాలను అడుక్కునే అవకాశం మరి నాకు ఇవ్వలేదు దేవుడు. ఎందుకో మరి దేవుడికి మాత్రమే చెప్తాను నా ప్రతి అవసరం, ఆయనే తీరుస్తాడని గతంలో కూడా నేను ఈ విషయాన్ని మీతో పంచుకున్నాను. నేను టీవీలో వాక్యం చెప్పాలని చాలా మంది నన్ను ప్రోత్సహించారు, నా యజమాని నన్ను ప్రోత్సహించారు, టీవీ ఛానల్ వారు కూడా ప్రోత్సహించారు. ఎడిటింగ్ లేకుండా మీ యొక్క వాక్యాన్ని మేము ప్రచారం చేయొచ్చమ్మా, మీరు ఎందుకు చేయకూడదు, చేయండి, మీరు వెళ్ళలేని స్థలాలకి మీ వాక్యం వెళ్తుంది కదా అని చెప్పేసి నన్ను ప్రోత్సహించినప్పుడు, నేను టీవీలో వాక్యం చెప్పాలంటే మీరు డబ్బులు ఇస్తే నేను చేస్తానని చెప్పేసి అన్నప్పుడు, గతంలో మీరు విన్నారు ఒక ఇళ్లలో పనిచేసుకునేటటువంటి ఒక సహోదరి మరి అనుకోకుండా కానుకలు పెట్టలో 30,000 వేసింది, తన సమస్య గురించి ప్రార్థన చేయించుకోవడానికి వస్తున్నానని చెప్పింది. నేను ప్రార్థన చేస్తున్నాను అటు ఇటు తిరిగి నలికిడి వినిపించింది. ఆ తర్వాత మరి ప్రార్థన చేసి పంపించి నేను ప్రార్థనకు వెళ్ళిపోయాను. అవదేం ఫోన్ చేశారు, అమ్మాయి ఏమా ఎవరైనా వస్తారా మందిరంలోకి, తాళాలు మీ దగ్గరే ఉంటాయా అంటే అవునమ్మా తాళాలు నా దగ్గరే ఉంటాయి, నేనున్నప్పుడు మాత్రమే మందిరం తీస్తాను అని చెప్పేసేసి చెప్పినప్పుడు సరే అని ఫోన్ పెట్టేసింది. ఏంటో విషయం చెప్పకుండా ఫోన్ పెట్టేసింది ఏంటి అని చెప్పేసి అనుకున్నప్పుడు మరలా ఫోన్ చేసింది సాయంత్రం, అమ్మ కానుకలు పెట్టి ఎవరైనా తీస్తారా అంటే ఎవరు తీరమ్మా, మరి తీరంటే ఒకవేళ ఎవరైనా కానుక వేసుకోవాలనుకున్న వాళ్ళు వచ్చి వేసుకుంటారు కదా మందిరంలో కానుకలు పెట్టి అని చెప్పేసి అని అన్నాను. సరే అమ్మా అని చెప్పేసి అంది, మళ్ళీ ఫోన్ పెట్టేసింది. ఏంటి అమ్మా ఇలా ఫోన్ చేస్తుందని చేసి నేను కానుకలు పెట్టి తలుపు తీసినప్పుడు నేను నిజంగా నా కళ్ళలోంచి కన్నీళ్ళు ధారాపాతంగా కారిని, అన్ని 500 నోట్లు ఒక కవర్లో పెట్టి తీస్తే దాదాపుగా 30,000 అందులో ఉన్నాయి. ప్రైస్తులు నేను వాక్యం చెప్పాలని చెప్పి దేవుడు నన్ను ప్రోత్సహిస్తున్నాడు, నా ప్రార్థనకి జవాబు వచ్చిందని నేను మరి ఈ ప్రార్థన టీవీ ఛానల్ వారికి నేను ఫోన్ చేసినప్పుడు మరి ఈ యొక్క వాక్యం చెప్పడానికి
దేవుడు నన్ను ఎంతో ప్రోత్సహించాడని నేను ఈ యొక్క కార్యక్రమం మరి చేయడానికి ముందుకు వచ్చి ఉంటున్నాను. కాబట్టి ఆయన ఇస్తాడు, నా ప్రతి అవసరత తీరుస్తున్నాడు. కాబట్టి నేను అడగకముందే నా అవసరతలు ఏంటో ఆయనకు తెలుసు. మరి అడగండి ఇస్తాను, వెదకండి దొరుకుతాను, తట్టండి తీస్తానని చెప్పాడు. కాబట్టి నేను అడిగాను, దేవుడు ఇచ్చాడు. జనాలను అడుక్కుంటే అది ప్రయోజనకరమైనటువంటిది కాదు, కానీ ఆయన అడిగితేనంట భూదిగంతాల వరకు సొత్తుగా ఇచ్చేస్తాడటండి. ఆయన అడిగినట్లయితే పొందుకోలేదంటూ కూడా ఏది కూడా ఉండదని ప్రభు తెలియచేస్తూ ఉంటున్నారు. కాబట్టి దేవుని యోచనను బట్టి మనం చూసినట్లయితే దేవునికి అనుకూలమైనటువంటి వారు కావాలి, వారిని అభిషేకించాడు దేవుడు. ఇంకా మనం చూసినట్లయితే నమ్మకమైన సంతానాన్ని పుట్టిస్తానని అలాంటి వారికి కూడా దేవుడు చక్కటి వాగ్దానం ఇచ్చి ఉంటున్నాడు. మరి ముఖ్యంగా మనం ఆలోచన చేసినట్లయితే దేవునిని వెతికేటటువంటి వారు, దేవుని సన్నిధి పట్ల ఆసక్తి కలిగినటువంటి, యాజకత్వం జరిగించేటటువంటి వారిని దేవుడు అభిషేకిస్తాడు అనేటటువంటి విషయాన్ని కూడా ప్రభు పెరట మనవి చేస్తూ ఉంటున్నాను. ఇంకా మనం చూసినట్లయితే మొదటి సమయాల గ్రంథము 26:23 ఈ మాటలు తెలియచేయబడుతూ ఉంటాయి. దేవుని యొక్క మాటలు మనం గమనించినట్లయితే సౌలును కూడా దేవుడు అభిషేకం చేస్తాడు కదండి. సమయాలు మరి దగ్గరికి సౌలు వెళ్ళినప్పుడు కేవలము అభిషేకం కోసం వెళ్ళలేదు, కానీ గాడిదలు పోయినాయి అని వెతకడానికి తండ్రి పంపించినప్పుడు పనివాడితో పాటు వెళ్ళి వెతుకుతూ అవి కనబడక ఎల్లినోళ్ళు ఏమయ్యారని వెద చెందుతాడు నా తండ్రి, వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు అక్కడ ఒక మాట మనం గమనించినట్లయితే ఇక్కడ దీర్ఘదర్శి అనేటటువంటి ఒక ఆయన ఉన్నాడు, ప్రార్థన చేసి చెప్తాడు అలా అని చెప్పేసి ఆయన మంచి ప్రవక్త అని ఆయన గురించి చాలా మంచి మాటలు తెలియచేసినప్పుడు యవన కాలంలో ఉంటున్నటువంటి సౌలు ఆ సమయాల దగ్గరికి వెళ్ళడం తటస్థించింది. వెళ్ళి ఇంకా తన సమస్యను చెప్పుకోకముందే అతడు మరి చెప్తున్నాడు, గాడిదలు పోయినాయి కదా, వాటిని వెతకడానికి వచ్చావు కదా, ఆ గాడిలు దొరికినాయి ఆల్రెడీ, అయితే నువ్వేమి బాధపడవద్దు అని చెప్పేసి ధైర్యపరిచి ఆ తైలపు కొమ్మ తీసుకొని వచ్చి ఆ రాజుగా ఆయన అభిషేకం చేశాడు. అంతకు ముందే ఇస్రాయేలు ప్రజలు దేవుని దగ్గర మొరపెట్టారు. అంతవరకు కూడా రాజులు లేరు, కానీ దేవుని యొక్క మాటను తెలియచేయడానికి దైవజనులు ఉండేవారు, న్యాయాధిపతులు ఉండేవారు. సమర్థవంతమైన న్యాయాధిపతులు లేనప్పుడు దెబోరా అనేటటువంటి స్త్రీని కూడా ఇస్రాయేలీలకి న్యాయాధిపతిగా దేవుడు వాడుకున్నటువంటి సన్నివేశాలు కూడా మనకి తెలుసు. అలాంటి పరిస్థితుల్లో మరి కీషు కుమారుడైనటువంటి సౌలు మొట్టమొదటి రాజుగా ఎన్నిక చేయబడడానికి సమూయేలు దేవుని దగ్గర మొరపెడతాడు. తర్వాత సమూయేలు తర్వాత వారి కుమారులు న్యాయాధిపతులుగా ఉన్నారు, కానీ వారు సరిగా న్యాయం చేయకపోవడం వల్ల ప్రజలు మరి మొరపెట్టారు. సమూయేలు కూడా దేవుని దగ్గర మొరపెట్టాడు. అప్పుడు దేవుడు సమూయేలుతో చెప్తాడు కదా, వారు నిన్నే విసర్జించడం కాదు నన్నే విసర్జించారు అని చెప్పేసి చెప్తాడు. చెప్పిన తర్వాత ఈ యొక్క సౌలుని మరి రాజుగా అభిషేకం చేసినట్లుగా సమూయేలు యొక్క పరిస్థితిని మనం గమనిస్తూ ఉంటున్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా మరి అభిషేకం పొందిన తర్వాత సౌలు 2 సంవత్సరాలు మాత్రమే దైవ భయముతోటి ప్రభువుని వెంబడించాడు. తన నమ్మకత్వాన్ని కోల్పోయాడు, తన యొక్క మరి దేవుడిచ్చిన ఆధిక్యతను కోల్పోయాడు. 40 సంవత్సరాలు ఇస్రాయేళ్లకు న్యాయాధిపతిగా ఉన్నప్పటికీ కూడా 38 సంవత్సరాలు దేవుని ఆత్మను కోల్పోయే రాజుగా పరిపాలన చేసినట్లుగా దేవుని యొక్క లేఖనము తెలియచేస్తూ ఉంటున్నది. ఆలోచన చేయండి, ఈ రోజుల్లో కూడా అలాంటి నాయకులు ఉన్నారని ప్రభు పెరట మనవి చేస్తూ ఉంటున్నాను. దేవుని ఆత్మ నడిపింపు లేకుండా జనాలు నడిపించినట్లుగా నడిచే దైవజనులు ఉన్నారు, పరిస్థితులను బట్టి నడిచే దైవజనులు ఉన్నారు. దేవునికి భయపడే నమ్మకమైనటువంటి యాజకులు దేవుడికి కావాలని మరి ముఖ్యంగా మరి దేవుని యొక్క లేఖనము తెలియచేస్తూ ఉంటుంది. ఆ సౌలు తర్వాత మరి నమ్మకమైనటువంటి రాజుగా
దావీదు దొరికాడు దేవునికి. దావీదు యెషయా కుమారులో ఒకణ్ణి అభిషేకం చేయమని దేవుడు పంపిస్తే, అమ్మో రాజుగారికి తెలిస్తే నన్ను బ్రతకనిస్తాడా అని చెప్పేసేసి, ప్రభువా ఏంటి పరిస్థితి, నా ప్రాణం మీదకి వచ్చేటట్టుంది, నేను నన్ను బ్రతకనివ్వడు, చంపేస్తాడు సౌలు అని చెప్పేసి చెప్పినప్పుడు, దేవునికి బలి అర్పించడానికి వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళు, అక్కడికి యెషయా కుమారులు కూడా రప్పించు అలా అని చెప్పేసి అన్నప్పుడు, మరి అక్కడ యెషయాకు ఉన్నటువంటి ఏడుగురు కుమారులు కూడా మరి వీడైతే బాగుండు వీడైతే బాగుండు అనుకొని సమయాలు అనుకున్నాడు, కానీ వీడు అక్కర్లేదు, వీణి కోరుకోలేదు, వీణి తృణీకరించాను, అలా ఏడుగురు కూడా దేవుని దృష్టిలో లేరు. అప్పుడు సమయానికి ఒక చక్కటి ఆలోచన వచ్చింది, యెషయా ఇంకా నీకు కుమారులు ఉన్నారా అంటే, ఉన్నారయ్యా, ఒకడు కడసారి వాడు ఉన్నాడు, వాడు గొర్రెలను మేపుతానికి వెళ్ళాడు అంటే ఆ సమయాలు చెప్తాడు, అతన్ని పిలిపించమని చెప్పేసి చెప్పినప్పుడు, మరి దావీదును పిలిపించినప్పుడు, దావీదు లోపలికి వచ్చినప్పుడు అక్కడ దేవుని ఆత్మ చెప్తుంది, నేను కోరుకున్నవాడు ఇతడే అనేటటువంటి విషయాన్ని మరి దేవుడు పలికించి ఉంటున్నాడు. మరి ముఖ్యంగా మనల్ని దేవుడు కోరుకుంటున్నాడా? దేవుడు కోరుకుంటే తప్పనిసరిగా దేవునికి ఇష్టమైనటువంటి యజమానుడు వాడుకోవడానికి అర్హమైన పాత్రగా చేస్తాడు. వందల మంది వేల మంది నీ చుట్టూ ఉండడం కాదు, నీకు దొరికిన ఒక్క ఆత్మను కూడా చేజార్చుకోకుండా దేవుని కొరకు సంపాదించుకోగలిగితే బోలెడు అంతమందిని పరలోకానికి తీసుకెళ్ళగలుగుతావని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాను. ప్రియ సోదరుడా సోదరి, దేవునికి ఇచ్చిన రక్షణ పెట్టుబడి పెట్టుకొని నీ చుట్టుపక్కల ఉన్నటువంటి నశించిపోతున్న ఆత్మల కొరకు, నీ కుటుంబంలో, నీ బంధువుల్లో, నీ రక్త సంబంధికుల్లో నశించి నరకానికి వెళ్ళిపోతున్న ఆత్మల కొరకు నువ్వు బాధ్యత తీసుకొని ప్రార్థించినట్లయితే వారందరినీ కూడా నీకు దేవుడు గొప్ప ఆధిక్యతగా అనుగ్రహిస్తాడని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాను. నేను మరి స్త్రీల మీటింగ్కి వెళ్ళినప్పుడు ఒక ఫ్యామిలీ వారు నన్ను ఇంటికి అయ్యగారు మరి అమ్మగారిని తీసుకురండి అని అక్కడ స్థానిక పాస్టర్ గారికి చెప్పినప్పుడు, సరే అమ్మ తీసుకొస్తాము, సాయంత్రం 5 గంటలకు వస్తాం, 7 గంటలకు మళ్ళీ ప్రార్థన కదా అని చెప్పేసి అంటే, మేము వెళ్ళేటప్పటికి మరి దాదాపుగా 50 మందిని పోగేసేసిందండి, 50 మంది కూర్చొని ప్రార్థన చేసి పాటలు పాడుతున్నారు, ఏం చేయాలో మేము, ఎందుకు రమ్మని దేవుడే అని చెప్పేస్తానంటే వాక్యం చెప్పండి అమ్మా అనేస్తుంది. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. మీటింగ్ పెట్టి పాంప్లెట్స్ వేసి వాల్ పోస్టర్లు వేసి పిలిస్తే కూడా రానటువంటి వారు ఒక చిన్న కోడికి అయిపోయింది, 50 మంది దాకా ఉన్నారండి. నాకు ఆశ్చర్యం వేసింది, ఎవరమ్మా వీళ్ళంతా అంటే, అందులో ఒక ఆవిడ మమ్మల్ని పిలిచిన ఆవిడ చెప్తుంది, మా కుటుంబమేనండి అని చెప్పేస్తుంది. ఏంటమ్మా ఇంత కుటుంబం అనేసి అంటే, దాదాపుగా 9 మంది పిల్లలండి మా అత్తమామలకు, 9 మంది మేము తోటకోడళ్ళము, అంటే 9 మంది కొడుకులేనమాట, 9 ఇళ్ళు, వాళ్ళ పిల్లలు, వాళ్ళు, వారి భార్యలు, వాళ్ళందరూ కూర్చున్నారు. అయితే ఆవిడ చెప్తుంది, సాక్ష్యం చెప్పమ్మా అని చెప్పేసి అంటే చెప్తుంది అనమాట, వారి పెద్ద తోటకోళ్ళ యేసుప్రభు నమ్ముకుందంట, ఆమె వారి కుటుంబం అంతటిని కూడా ప్రభు దగ్గరికి తీసుకొచ్చిందండి. ఎంత ప్రయాసపడి ఉంటుందో, ఎంత కష్టపడి ఉంటుందో, యేసయ్యని చూపించడానికి తను తాను ఎంతగా చంపుకొని ఉంటుందో ఆలోచన చేయండి. ఈరోజు యేసయ్యని నమ్ముతున్నారు కానీ ఉద్దేశాలు మారు, మాటలు మారు, చూపులు మారు, ప్రవర్తనలో మార్పు ఏమాత్రం ఉండనే ఉండదు. యేసయ్యని చూపించలేనటువంటి వారు ఒక ఆత్మని యేసయ్య దగ్గరికి ఎలా నడిపించగలరు? ఎందుకు భారం బాధ్యత లేకుండా ఉంటున్నారు, నా భక్తి ఏదో నేను చేసుకుంటే చాలు, నేనేదో దేవుని దగ్గరికి వెళ్ళొచ్చేస్తే చాలని అనుకుంటున్నారు, కానీ ఒకరోజు నీ కుటుంబీకులే నీ మీద నేరారోపణ చేయబోతున్నారు. ఆమె భక్తి ఏదో చేసుకుంది కానీ యేసయ్య నమ్ముకుంటే పరలోకం ఉందని, నమ్ముకోకపోతే నరకం ఉందని ఒక్కరోజు కూడా నాతో చెప్పలేదని మన వీధిలో ఉన్న వాళ్ళు మనల్ని అడుగుతారు. ఏ రోజైనా నీ ఇంటి ముందు పెద్ద స్తుతికూటం పెట్టి నువ్వు చెప్పలేకపోతే అదే పోయింది, దేవుని సేవకులు చెప్తారు, అలాంటి అవకాశాన్ని కలిగించేస్తావా? సంవత్సరం మొత్తం మీద ఎన్నో డబ్బులు ఖర్చు పెడతావు, ఎన్నో లగ్జరీస్ చేస్తావు, తినడానికి, తాగడానికి, కట్టుకోవడానికి, ఉండడానికి, కానీ దేవునికి ఒక చిన్న స్తుతికూటం పెట్టాలంటే ఎంత అయిపోతుంది అంత అయిపోతుంది అని లెక్కలు వేసుకొని అంచనా వేసుకుంటావు. ఆ ద్వారా ఒక స్తుతికూటం పెట్టడం వల్ల ఒక ఆత్మ దేవునితో అటు త్రిప్పబడితే అది పరలోకంలో కోట్ల కంటే విలువైనటువంటిదని, పరలోకంలో దేవుడు దేవదూతలతో విందు చేసుకుంటాడని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. ఇప్పుడు మరి దావీదు దొరికాడు, దావీదుకి అభిషేకం చేశాడు,
మరి యొక్క సమూయేలు దావీదులో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటో చూస్తామా. ఆయన ఎర్రని వాడంట, చక్కటి నేత్రాలు కలిగినటువంటి వాడు, చూడడానికి సుందరుడైనటువంటి వాడు, ఇంకా నేను కోరుకున్నవాడు ఇతడే అని చెప్తూ ఉంటున్నాడు. మరి మొదటి సమూయేలు 16:1-14 చూస్తే అక్కడ చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు దావీదును గురించి చెప్పబడతాయి. ఇంకా చూస్తే ఆయన యుద్ధశాలి అని చెప్పి, ఇంకా చమత్కారముగా సితారా వాయించగలడని, మరి రూపస్సి అయినటువంటి వాడని, మరి ఇంకెంతో చక్కగా యెహోవా అతనికి తోడుగా ఉన్నాడని, మరి మాట నేర్పరి కలిగినటువంటి వాడని, బహుశూరుడని దాదాపుగా 10 విషయాలు దావీదును గురించి అక్కడ వ్రాయబడుతూ ఉంటాయి. మొదటి రాజులు 9:6 మనం చూసినట్లయితే, నన్ను వెంబడించమని నా ఆజ్ఞలను కట్టడలను అనుసరింపక ఇతరమైన దేవతలను కొలిచేటటువంటి వారు మరి దేశములో ఉండనీయకుండా నిర్మూలన చేస్తానని, మరి సముఖంలో నుండి వారిని కొట్టివేస్తానని కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తాడు. కానీ ఇక్కడ దావీదుకి అన్నీ కూడా దేవునికి ఇష్టమైనటువంటి లక్షణాలు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఇంకా దావీదు యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, అందరూ గొర్రెలు మేపుకునే వాళ్ళు అందరూ ఏం చేస్తారంటే ఏవో ఆటలు ఆడుకుంటూ ఆ గొర్రెలు మేస్తూ ఉంటాయి. కానీ ఈ దావీదు మాత్రం సితారా తీసుకొని చమత్కారంగా వాయిస్తూ పాటలు పాడుతూ ఉండేవాడంట, అంతేకాదు ప్రార్థన చేసేవాడంట, ఇంకా దేవునికి ఇష్టడిగా జీవించినట్లుగా మరి దేవుడే దావీదుని గురించి నా ఇష్టానుసారుడు అని కూడా చెప్తూ ఉంటాడు. ఏంటి గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి దావీదును సింహాసనం ఎక్కించాడు అంటే, అంతకు ముందు దావీదు చేసినటువంటి ప్రార్థన ఏంటో తెలుసా? దేవా, నేను ఎక్కలేనంత ఎత్తైన ఆ కొండ మీదకి నన్ను ఎక్కించు అని ప్రార్థన చేస్తాడు. ఏమండి ఆలోచన చేయండి, ఒక్కోసారి నీ ప్రార్థనకు జవాబు వస్తే నువ్వే బిత్తరపోతావు అనమాట. మరి గొర్రెల దొడ్డు ఎక్కడ? రొచ్చులో. మరి ఆ గొర్రెల వెనకాల తిరుగుతూ గొర్రెలు మేపుకుంటూ ఉన్నటువంటి దావీదు జీవితాన్ని మనం చూసినట్లయితే, ఆ ఇశ్రాయేలీయులకి రాజుగా చేశాడండి దావీదును. ఆ మనస్సును దేవుడు గమనించి ఉంటున్నాడు. ఆ నమ్మకత్వాన్ని, అతనుకున్నటువంటి క్వాలిఫికేషన్స్ని దేవుడు గుర్తించి ఆ యొక్క మరి దావీదుకి ఇశ్రాయేలీల రాజుగా ఉండడానికి సింహాసనాన్ని ఇచ్చాడు. ఆ సింహాసనం అభిషేకం చేశాడు, కానీ ఆ సింహాసనం పొందడానికి కొంత టైం పట్టిందండి. ఒక శోధన వెనుక ఒక మేలు దాచి ఉంచుతాడంట ఆయన. ఎంత భయంకరమైన శోధన వచ్చిందంటే, యుద్ధ భూమిలో సౌలు కూడా గొల్యాతుని ఎదుర్కోలేనటువంటి నిస్సహాయుడు అయిపోయాడు. అలాంటి పరిస్థితుల్లో మరి గొల్యాతు ఇశ్రాయేలీ మీదకి వస్తుంటే పారిపోతున్నారు, గొలియాతు వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే వీడు అంత చూస్తానని ముందుకు వెళ్తున్నారు ఏలా లోయలో. అలాంటి పరిస్థితుల్లో అన్నల సమాచారం కనుక్కోవడానికి యెషయా దావీదును పంపించాడు. దావీదు వచ్చేటప్పటికి వారు దేవుడి ఇశ్రాయేలీల దేవుడిని ధిక్కరించి మాట్లాడుతున్నాడు ఫిలిస్తీయుడైనటువంటి ఆ గొలియాతు. ఎంటనే రోషం వచ్చేసింది. సున్నతి లేని ఫిలిస్తీయుడు, ఎంతటి వాడు, ఇశ్రాయేలీయుల్ని ధిక్కరించి మాట్లాడడానికి అని చెప్పేసి చెప్పి ముందుకు వెళ్తున్నప్పుడు గొలియాతు ఏం చేస్తాడంటే, నిన్ను ముక్క ముక్కల కింద నరికి కాకులకి గ్రద్దలకు ఎగరేస్తాను అని చెప్పేస్తాను అంటున్నాడు. అలాంటి పరిస్థితుల్లో మరి ఏదైతే గొలియాతు నోట్లో నుంచి వచ్చిందో అదే దావీదు గొలియాతుకి చేసే పరిస్థితి దేవుడు అనుకూలపరిచాడు. వడిసలతో రాయి, ఒకే ఒక్క రాయి నుదుటి కొట్టేటప్పటికీ సహజంగా నుదుటి దెబ్బ తగిలిందంటే బోర్లగా, లేకపోతే వెనక్కి పడాలి, కానీ బోర్లగా పడ్డాడండి. వెనక నుంచి దేవుడు తనుదన్ను ఉంటాడు, బోర్లగా పడ్డాడు. ఎప్పుడైతే మరి ఆ పడిపోయినటువంటి గొలియాతు మీదకి వెళ్ళి వాడికి వరలో ఉన్న కత్తి తీసి వాడిని చంపి మొక్క మొక్కలు చేసి కాకులు గద్దలకి ఎగరేసి ఆ తలను మరి తీసుకొచ్చినట్లుగా సౌలు ఎదుటి పెట్టినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మొదటి రాజులు 19:16 మనం చూస్తే మరి
ఏలీషాకు కూడా దేవుడు గొప్ప అభిషేకాన్ని అనుగ్రహించాడు. ఏలియా తర్వాత మరి ఏలీషాను గొప్ప దైవజనుడిగా వాడుకున్నట్లుగా కూడా మనం చూస్తూ ఉంటాం. ఇలాగా దేవుని యొక్క లేఖనాన్ని మనం గమనించినట్లయితే లూకాసు వార్త 4:18 మనం గమనించినట్లయితే యేసు ప్రభువారు కూడా అభిషేకించబడ్డాడంట. ఎందుకు అభిషేకించబడ్డారంటే బీదలకు సువార్త ప్రకటించడానికి ఆయనను అభిషేకించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. ఇంకా మనం చూసినట్లయితే చెరలో ఉన్న వారికి విడుదల కలిగించడానికి, ప్రభు యొక్క హితవచనం ప్రకటించడానికి, వృద్ధి వారికి చూపు కలుగునని ప్రకటించడానికి యేసు ప్రభుని అభిషేకం చేసి ఈ లోకానికి పంపించినట్లుగా, బీదలు విన్నంత శ్రద్ధగా వాక్యాన్ని ధనవంతులు వింటారా అండి? బీదలు దేవుని మీద ఆధారపడినట్లుగా ధనవంతులు ఆధారపడతారా? కాబట్టి ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ మరి దేవుని యొక్క అభిషేకము పొందినటువంటి రాజులు, అభిషేకం పొందినటువంటి ప్రవక్తలు, యాజకులు మరి ఎంతో మంది దేవునికి అనుగుణంగానే, దేవునికి ఇష్టమైనటువంటి వారు కానీ వారు జీవించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మన ఇష్టానుసారమైన భక్తి చేస్తే మనం దేవునికి ఇష్టలుగా ఉండలేమని ప్రభు పేరట మనం చేస్తూ ఉంటున్నాం. ఆయనకి ఏది ఇష్టమో, ఆయన ఎలా ఉండాలని కోరుకుంటున్నాడో అలా ఉన్నట్లయితే మన జీవితాల్లో గొప్ప మేలు పొందుతూ ఉంటాం. ఇంకా దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, కొందరు మానుకున్నట్లుగా మీరు సమాజంగా కూడుకుంట మానుకోవద్దు. ఆదివారం నాడు అనౌన్స్ చేస్తారు దేవుని సేవకులు, కానీ ఏ కూడుకులో కనబడవు. దేవునికి ఇష్టమైన భక్తేనా? చాలామంది ఆదివారం కనబడతారు, మరి శుక్రవారం కానీ శనివారం కానీ ఉపవాస ప్రార్థనలో కనబడరండి. అది భక్తేనంటారా? ఆలోచన చేయండి. మీరు సంఘంగా కూడుకుంట మానుకొనవద్దు అంటే, సంఘం అంటే క్రీస్తుయస్సు తన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్న ఆ సంఘము ఆ క్రీస్తుకి ప్రతిరూపంగా ఉండాలి అని ప్రభు కోరుకుంటూ ఉంటున్నాడు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ జీవితం, ఈ లోకము దాని ఆశ గతించిపోతుంది, కానీ యుగ యుగాలు ఉంటాయి. ఆయన మాటలు ఎన్నటికీ గతించవటండి. భూమి ఆకాశాలన్నా గతించిపోతాయేమో, కానీ ఆయన మాటలు ఎన్నటికీ కూడా గతించవని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. కాబట్టి దేవుని యొక్క మాటలు ముత్యాల మూటలని, అవి 7 పుటం వేయబడిన మేలిమి బంగారు కంటే కోరదగినటువంటివని దేవుని యొక్క లేఖనము తెలియచేస్తూ ఉంటున్నది. మరి ముఖ్యంగా మరి ఆల్నైట్ ప్రేయర్లు అస్సలు కనబడరు కదండి. కొన్ని ఆల్నైట్ ప్రేయర్లు జరుగుతూ ఉంటాయి బయట, బో కుప్పలు కుప్పలు జనం ఉంటారు, కానీ సంఘంలో ఆల్నైట్ ప్రేయర్ కనబడరండి. ఎందుకంటే అక్కడ ఎంతమంది వాక్యం వింటారు, తిరుగుతూ ఉంటారు, నిద్రపోయే వాళ్ళు నిద్రపోతూ, మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడుకుంటూ, మరి వారి సాక్ష్యం లేనటువంటి క్రైస్తవులుగా ఉంటున్నారు. చిన్న చిన్న సంఘాల్లో ఎక్కడ దొరికిపోతామని పెద్ద సంఘాలకు వెళ్తూ ఉంటారు. అక్కడ మమ్మల్ని ఎవరు చూడలే మందిని మిరియాలు జల్లినట్టు, ఆ సేవకుడికి వీళ్ళు ఎవరో తెలియదు, వీళ్ళకి సేవకుడు ఎవరో చూస్తారు అంతవరకే. కానీ ఒక సేవకుడికి సంఘ బిడ్డలకు తండ్రి బిడ్డలు, తల్లి బిడ్డల అనుబంధం ఉండాలని దైవజనుడి వాక్యం అనే పాలతో సంఘాన్ని పెంచుతాడని, మరి దైవజనుడు దేవునికి ప్రతిరూపంగా ఉన్నాడని, దైవజనుడు అంటే దేవుని చేత అభిషేకించబడినటువంటి వాడని చాలా మందికి విచక్షణ ఉండదండి. దేవుని సేవకులు ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళు కూడా మనలాంటి మనుషులే అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. దేవుడు చెప్తున్నాడు, మిమ్మల్ని ముట్టిన వాడు నా కంటి గుడ్డును పొడిచిన వాడు అని చెప్పేసి. అలాగే మరి ఇశ్రాయేలు సర్వ సమూహము కూడా మోషేను అలాగే మాట్లాడారు. చిన్న చూపు చూస్తూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడినప్పుడు వారిని దేవుడు మొత్తాడు. తాపకరమైనటువంటి మరి సర్పములకు అప్పగి ించాడు, చాలా రకరకాల సమస్యలకు గురి చేశాడు. నీళ్ళు లేవంటే ఏడుపు, తినడానికి లేదంటే ఏడుపు, మాంసం కావాలని ఏడుపు, అన్ని కారణాలకి కూడా మోషేయే కారణమని, దేవుడే కారణమని ఆ ఎగుప్తునే జ్ఞాపకం చేసుకున్నారు. కాబట్టి ఆ పాలతీను ప్రవహించే దేశంలో అడుగు పెట్టలేకపోయారు. ఈరోజు నువ్వు కూడా ఈ లోకంలోనే ఆనందం ఉందనుకుంటే నువ్వు దేవుని రాజ్యంలో అడుగు పెట్టలేవు. నిన్ను నీవు ఉపేక్షించుకొని దేవుని వెంబడించినట్లయితే, దేవుడు చెప్పినట్టు చేసిన అట్లయితే, ఆయనకి ఇష్టమైన జీవితం జీవిస్తేనే దేవుని రాజ్యంలో ఉంటారని ప్రభు పేరిట మనం చేస్తూ ఉంటున్నాను.